వెల్కమ్ టు బ్రైట్ తెలుగు ఛానల్ ఈ వీడియోలో ఒక మిస్టీరియస్ ఫ్యాక్ట్ అనేది ఉంది వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ అయితే ఒక మామూలు వ్యక్తి ఒక వీడియో రికార్డ్ చేసి దాదాపు ముప్పై కోట్లని అడుగుతాడు ఎలాగో ఇప్పుడు వీడియో మొత్తం చూడండి క్లారిటీగా చెప్తా వినండి ఎలా అంటే గీజా పిరమిడ్ అందరికీ తెలిసే ఉంటుంది కదా అయితే గీజా పిరమిడ్లో ఆ వీడియో తీశాడు అయితే ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్ని ని యూజ్ చేసి ఒక రిమోట్ కార్ని తయారు చేశాడు దానికి ఒక కెమెరా ఉన్నట్టు కూడా చూసుకున్నాడు అయితే తను తను ఉన్న ప్లేస్ నుండి ఆ పిరమిడ్ అంటే ఏజిప్ట్లో ఉన్న గీజా పిరమిడ్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ రిమోట్ కార్ని పిరమిడ్ లోపలికి వదిలి ఆ వీడియో మొత్తం రికార్డ్ మొత్తం రికార్డ్ చేశాడు అలాగే తను చేసిన ట్రావెల్ వీడియో మొత్తం రికార్డ్ చేసి పెట్టి ఉంచుకుంటాడు అనమాట ఆ వీడియో మొత్తం యూట్యూబ్లో ఎన్వో డబల్యూ వన్కేఎన్వో డబల్యూ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తాడు అంటే తను ఫుల్ వీడియో మొత్తం అప్లోడ్ చేయడు కొంత వీడియో మాత్రం అప్లోడ్ చేసి టైటిల్ ఏం పెడతాడు అంటే నాకు ముప్పై రోజుల్లో ముప్పై కోట్లు కావాలి అని టైటిల్ పెడతారు కొంతమంది ఏమని అనుకుంటుంటే వ్యూవర్స్ ఇతను ఎవరిని డబ్బులు అడుగుతున్నాడు అని కొంతమంది డౌట్ వచ్చే ఉంటుంది ఇప్పుడు మీకు కూడా వచ్చే ఉంటుంది అతను ఎవరిని అడుగుతున్నాడో తను ఇప్పుడు గీజా పిరమిడ్ లో ఆ వీడియోని రికార్డ్ చేసిందంటే ఈజిప్ట్ గవర్నమెంట్ ని అడిగినట్టు అర్థం అంతే కదా అంటే అక్కడ వీడియో తీసినా అక్కడేమో రహస్యం ఉంటేనే కదా ఇవ్వకపోతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా అని అలా పెట్టి ఉంచుతారనమాట అయితే థర్టీ డేస్ టైం దగ్గరికి వస్తుంది దాదాపు ట్వంటీ నైన్ థర్టీ డేస్ టైం దగ్గరకు వస్తుంది చాలామంది పీపుల్స్ ఎగ్జైట్గా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఇవ్వకపోతే ఫుల్ వీడియో చూస్తే అందులో రహస్యం తెలిసిపోతుంది చూడొచ్చు కదా అని చాలామంది వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఆ టైంలో ఈ వీడియో చాలా వైరల్ అయిందనమాట థర్టీ డేస్ గడిచిపోతుంది కొంతమంది అనుకుంటారు అంటే తనకు ఒక వెబ్సైట్ కూడా అనమాట ఛానల్ కాగా ఆ మనిషిని ఉంచుతాడా ఎవరైనా చంపుతాడా అని చాలా మందికి డౌట్ అతన్ని ఎవరు చంపలేదు థర్టీ డేస్ అయిపోతుంది తను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానమాట అంటే ముందున్న వీడియోకి తర్వాత మళ్ళీ థర్టీ డేస్ తర్వాత అప్లోడ్ చేసిన వీడియో ఓన్లీ టెన్ సెకండ్స్ మాత్రమే తేడా ఉంటుంది ఆ టెన్ సెకండ్స్లో ఏముంటుందంటే గీజా పిరమిడ్ లోపల ఉన్న ఒక లైట్తో కూడిన మనిషి అంటే లైట్ ఆకారంతో కూడిన మనుషులు కనబడుతుందన్నమాట అయితే లైట్తో కూడిన వ్యక్తి కనబడతాడు అయితే పిరమిడ్లో లైట్ అనేది ఇంపాసిబుల్ అనమాట లైట్ కనబడదు నైన్ థౌజండ్ పర్సెంట్ మనం అంచనా వేసినా కూడా లైట్ అనేది పిరమిడ్లో కనబడదు చాలామంది ఏమనుకున్నారంటే దేవుడు చేసిన మనుషులు అందులో ఉన్నారు కాబట్టి ఈజిప్ట్ గవర్నమెంట్ దాచిపెడుతుంది ఎవరికి తెలియకుండా రహస్యాలని కొంతమంది అన్నారు కొంతమంది ఏమన్నారంటే వేలకు సంవత్సరాల నుండి మనుషులు అందులో ఎవరికి తెలియకుండా బతుకుతున్నారని కొంతమంది ఆ రహస్యాన్ని ఈజిప్ట్ గవర్నమెంట్ దాచిపెడుతుందని కొంతమంది చాలా అనుకున్నారు అప్పుడు ఈ వీడియో చాలా వైరల్ అయింది అయితే ఈ వ్యక్తి ఈ ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వ్యక్తి మొత్తం మాయమైపోడు అన్నమాట తనకున్న వెబ్సైట్ కానీ తనకున్న ఛానల్ తన వీడియో మొత్తం మామై మాయమైపోయింది అయితే ఇలా మెయిన్గా ఏంటిదంటే తను పిరమిడ్లోకి ఆ కార్ ఎక్కడి నుండి పంపించింది అన్నది ఆ వీడియో ఒక్కటి మాత్రం రికార్డ్ చేయలేదు అండ్ ఇలాంటి ఛానల్స్ చాలా అంటే చాలా ఫేక్గా అనమాట అంటే టూ థౌజండ్ లెవెన్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది నేను చెప్పింది కానీ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెన్లో ఇలాంటి ఛానల్స్ వచ్చాయి ఇప్పుడు కూడా ఛానల్ యూట్యూబ్లో ఉన్నది ఎన్వో డబ్ల్యూ వన్ కే ఎన్వో డబ్ల్యూ అని టైప్ చేస్తే మనకు ఆ వీడియో వచ్చేస్తుంది అయితే ఇది వీడియో చాలా వైరల్ అయింది ఆ మంచి కూడా ఎవరు చంపారు అనేది కూడా తెలియదు ఈ వీడియో తీసింది ఎవరు అనేది కూడా తెలియదు అయితే ఇది రియల్ ఆ ఫేక్ అనేది ఒక మిస్టరీగా నిలిచిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ టూ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఈ యాసిడ్ ఎంత పవర్ఫుల్ కూడా తెలిసి ఉంటుంది అలాగే ఈ యాసిడ్ అనేది మన లో కూడా ఉంటుంది ఈ యాసిడ్కి ఎంత పవర్ ఉంటుంది అంటే మన స్టోమోక్లోకి ఒకవేళ ఒక బ్లేడ్ వెళ్ళినా కూడా దాన్ని కరిగించే అంత శక్తి ఉంటుంది ఒకవేళ ఫెంట్రుక్ అనేది మన లోకి వెళ్తే డైజెస్ట్ కాదు ఎందుకో వివరంగా చెప్తా వేరండి ఈ హెయిర్ అనేది కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది అంటే మన బాడీని దాన్ని కరిగించలేదు అనమాట లైక్ మనం ఒక మంట అంటించి ఆ మంటలో ఈ వెంట్రుకేస్తే ఎంత సింపుల్ గా మారిపోతుందో ఆ స్టోమక్ లో అంత వేడి ఉండదనమాట అందుకనే ఆ వెంట అనేది డైజెస్ట్ కాదు ఆ వెంటకే ఎటు వెళ్లకుండా మన బాడీలో అయినా లేకపోతే స్పీడ్ ద్వారా బయటకు వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మానవులలో కామన్గా లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్ ఉంటాయి కదా అంటే ఎనభై చేతి వాటాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా సేమ్ ఆనిమల్స్లో కూడా డాగ్స్లో మేల్ వాటికి థర్టీ నైన్ పర్సెంట్ ఈ లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్ ఉంటాయన్నమాట డాగ్స్లలో ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా బాటిల్ మీద బ్లాక్ డాట్స్తో మ్యానుఫ్యాక్చర్ డేట్ కానీ ఎక్స్పైర్ డేట్ కానీ మీరు చూసే ఉంటారు అది యాక్చువల్గా వాటర్ కాదు ఎక్స్పైర్ డేటు ఓన్లీ బాటిల్కి మాత్రమే ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనం మామూలుగా పడుకొని సడన్గా లేచినప్పుడు మన కళ్ళలో లైట్గా ఇలా వైట్ కలర్లో బ్యాక్టీరియాని చూసినట్టు అనిపిస్తుంది లేదా మన స్కైలోకి చూసినప్పుడు కూడా వైట్ కలర్లో బ్యాక్టీరియా చూసినట్టు మీరు చూసిన విధంగా మనకు కనిపిస్తుంది కదా అది యాక్చువల్గా మన వైట్ బ్లడ్ సెల్స్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ